Hi friends, welcome back to DSK Drawing and Craft channel. నా పేరు పవన్ కుమార్. ఈ రోజు వీడియోలో ఆర్ట్ అండ్ డ్రాయింగ్ సంబంధించి కాంటెంట్ అండ్ మెథడాలజీకి సంబంధించిన ప్రశ్నలు అనేటివి ఏంటో తెలుసుకుంటారు. ఈ ఆర్ట్ అండ్ డ్రాయింగ్ కాంటెంట్ అండ్ మెథడాలజీకి సంబంధించినవి మొదటి 70 ప్రశ్నలకు సంబంధించి ఇంతకుముందుకే వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ ప్రశ్నపత్రం యొక్క జీకే అండ్ కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ సైకాలజీ, తెలుగు ఎబిలిటీకి సంబంధించిన ఏమేమి ప్రశ్నలు అడిగారనే దాని గురించి కూడా ఒక వీడియో చేయడం జరిగింది. అది కూడా కింద ఉన్న డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా ఈ ప్రశ్నపత్రం యొక్క పూర్తిగా ఈ వీడియోతోని అయిపోతుంది. ఇది కాంటెంట్ అండ్ మెథడాలజీకి సంబంధించి 140 ప్రశ్నలను 70 ప్రశ్నలుగా ఒక వీడియో, మిగిలిన 70 ప్రశ్నలను ఒక వీడియోగా చేయడం జరుగుతుంది. ఇది చివరి వీడియో. దీనికన్నా ముందు రెండు వీడియోలు అనేటివి చేయడం జరిగింది. ఇది టోటల్గా ఆర్ట్ అండ్ డ్రాయింగ్ సంబంధించి 200 ప్రశ్నలకు గాను పరీక్ష నిర్వహించడం జరిగింది. దానిలో 5 విభాగాలుగా విభజించడం జరిగింది. ఒకటేమో జీకే అండ్ కరెంట్ అఫైర్స్, తర్వాత పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేషనల్ సైకాలజీ, తెలుగు ఎబిలిటీ, దాని తర్వాత ఆర్ట్ అండ్ డ్రాయింగ్ కాంటెంట్ అండ్ మెథడాలకు సంబంధించి 5 విభాగాలుగా చేయడం జరిగింది. మొదటి 4 విభాగాలకు సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. తర్వాత కాంటెంట్ అండ్ మెథడాలకు సంబంధించి 2 విభాగాలుగా విభజించి 2 వీడియోలు చేయడం జరిగింది. మొత్తంగా ఈ ఆర్ట్ అండ్ డ్రాయింగ్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ను 3 వీడియోలుగా చేయడం జరిగింది. ఇది చివరి వీడియో. ఇప్పుడు కాంటెంట్ అండ్ మెథడాలకు సంబంధించి 140 ప్రశ్నలకు గాను చివరి 70 ప్రశ్నలు ఏమడిగారనేది ఈ వీడియోలో తెలుసుకుంటారు. అంతకన్నా ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వచ్చే బెల్ ఐకాన్ను కూడా క్లిక్ చేయండి. ఈ వీడియో ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు చివరి 70 ప్రశ్నలు ఏమడిగారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం.
ఫ్రెండ్స్ ఈ వీడియోతో ఆర్ట్ అండ్ డ్రాయింగ్ సంబంధించి డిఎస్సి టెట్కమ్ టీఆర్టీకి సంబంధించిన పూర్తి క్వశ్చన్ పేపర్ అనేది ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చే వీడియోలో క్రాఫ్ట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ అనేది ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.